పిఠాపురంలో కమిటీ కుర్రాలు మంచి మనసు చాటుకున్న రష్మిక ఫ్రెండ్షిప్ డే గిఫ్ట్ రెడీ చేసిన నివేదా న్యూస్ తో పాటు ఇండస్ట్రీ అప్డేట్స్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలుపుతో పిఠాపురం పేరు దేశమంతా మారుమోగిపోతోంది రాజకీయ నాయకులే కాదు పవన్ గెలుపుతో సినిమా వాళ్ల చూపు కూడా పిఠాపురం వైపు వెళ్లింది నిహారిక కొనుదెల నిర్మాతగా చేసిన కమిటీ కుర్రాళ్లు టీం పిఠాపురాన్ని విజిట్ చేసింది తర్వాత వైజాగ్ కూడా వెళ్లనుంది ఈ మూవీ టీం బ్లాక్ బస్టర్ మూవీస్ తో పాన్ ఇండియా క్వీన్ గా పేరు తెచ్చుకున్న రష్మిక మంతన సోషల్ ఇష్యూస్ పైన తనదైన స్టైల్లో రియాక్ట్ అవుతోంది ఆమె మొదటిసారి తన మంచి మనసు చాటుకుంది కేరళ వైనాడ్ లో ఇటీవల కొండ చర్యలు విరిగిపడి సర్వం కోల్పోయిన బాధితులను ఆదుకునేందుకు రష్మిక ముందుకు వచ్చింది కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం పది లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించింది అల్లు శిరీష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ బడి గాయత్రి భరద్వాజ్ ప్రిషా రాజేష్ సింగ్ హీరోయిన్ గా నటించారు అడ్వెంచరస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన బడి రీసెంట్ గా థియేటర్లకు ఆకట్టుకుంటోంది తాజాగా ఇంటర్వ్యూలో బడీ వర్క్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు డైరెక్టర్ నివేద థామస్ నటిస్తున్న సినిమా థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు ఈ సినిమాను రాణ దగ్గుబాటి ప్రొడ్యూస్ చేస్తున్నారు అయితే ఈ సినిమా నుంచి ఫ్రెండ్షిప్ ఆంథమ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు ఫ్రెండ్షిప్ డే కానుకగా ఈ సాంగ్ ను ఆదివారం రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు